హలో ఆల్ వెల్కమ్ టు థైవ్యూ. సినిమా అనేది ఒక వినోదం, కానీ ఒక్కోసారి దాన్ని మించి కూడా వెళ్తుంది సినిమా. మనకు చాలాసార్లు అరే ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా అదే హైరా అనే ఫీలింగ్ కలగడం మామూలే. కానీ కొన్నిసార్లు అరే అసలు ఈ సినిమాలో ఏదో ఉందిరా అని లోపల నుండి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది చూసారు, అది చాలా రేర్. కొన్ని సినిమాలు మనం ఒక సిచ్యువేషన్నో లేదా ఒక పర్సన్నో చూసే పర్సెప్షన్ మారుస్తాయి, ఇంకొన్ని సినిమాలు మనం ఆలోచించే విధానాన్ని కూడా మారుస్తాయి. మరి కొన్ని సినిమాలు మనకు తెలిసి నెగ్లెక్ట్ చేస్తున్న విషయాల్ని చంప చెళ్ళు మనేలా కొట్టినట్టు చెప్తాయి. ఇవాళ అలాంటి సినిమాల గురించే మాట్లాడుకుందాం. ఫిలిమ్స్ దట్ మేక్ యూ వాంట్ టు బీ ఎ బెటర్ పర్సన్. అండ్ పీపుల్, బిఫోర్ డైవింగ్ టు ద వీడియో సబ్స్క్రైబ్ చేయండి గైస్. వీఆర్ వర్కింగ్ అవర్ యాసెస్ ఆఫ్, అండ్ చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు బట్ కొంతమందే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. యూ కాంట్ ఇమాజిన్ హౌ మచ్ ఇట్ మీన్స్ టు అస్ అండ్ టు ఆల్ అవర్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. నంబర్ 1, అన్బే శివం. లెజెండ్ కమల్ హాసన్ గారు అండ్ మాధవన్ కలిసి నటించిన ఈ సినిమా 2.5 గంటల డ్యూరేషన్లో లవ్, ఫెయిత్, ఫ్రెండ్షిప్, కామ్యూనిజం, గాడ్, సాక్రిఫైస్ లాంటి ఇంకా చాలా థీమ్స్ని కవర్ చేస్తుంది. ఇద్దరు కంప్లీట్లీ డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న మనుషులు, వేర్ శివం ఈజ్ ఎ కామ్యూనిస్ట్ అండ్ అన్బే ఈజ్ ఎ క్యాపిటలిస్ట్, కలిసి ఒక జర్నీలో జీవితాన్ని తెలుసుకుంటారు. ఈ సినిమాలో ఉన్న అన్ని థీమ్స్ గురించి చెప్పాలంటే గంటలు కూడా సరిపోవు. సో లెట్స్ టాక్ అబౌట్ సమ్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ థీమ్స్. నెంబర్ 1, కామ్యూనిజం. ఒక సీన్లో అన్బే నో సోవియట్ యూనియన్ సో నో కామ్యూనిజం అంటాడు. దానికి రిప్లైగా శివం ఇప్పుడు తాజ్మహల్ లేకపోతే మీరు లవ్ చేయడం మానేస్తారా అని అడుగుతాడు. అప్పుడు అన్బే లవ్ ఈజ్ అ ఫీలింగ్ అని చెప్పగా శివం దానికి రిప్లైగా కామ్యూనిజం కూడా ఫీలింగే. కార్ల్ మార్క్స్ ముందు కూడా ఆ ఫీలింగ్ చాలామందికి కలిగింది, బట్ కార్ల్ మార్క్స్ కంటే ముందు ఎవరు దాని గురించి రాయలేదంతే అంటాడు. ఈ థీమ్ని ఇంత ఎఫర్ట్లెస్గా చెప్పించి మరొకటి లేదు అని నా ఫీలింగ్. ఈ కార్పొరేట్ వరల్డ్లో కామ్యూనిజం అనే ఫీలింగ్ కూడా మిగతా వాటిలోనే చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది ఈ సీన్. నెంబర్ 2, ప్రిజంప్షన్స్ ఆర్ ప్రీకన్సీవ్డ్ నోషన్స్. ఈ మూవీ మొత్తం కామన్గా ట్రావెల్ అయ్యే థీమ్ ప్రిజంప్షన్. మనం ఏం చూడాలనుకుంటామో అదే చూస్తాం. ఈ మూవీలో ఫస్ట్ సీన్ని గమనిస్తే అన్బే శివంని చూసి టెర్రరిస్ట్ అనుకుంటాడు, బట్ కాదు అని ప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత శివం అన్బే దగ్గరికి వచ్చి టెర్రరిస్టులు నాకులాగా మొహం మీద గాడ్లతోనే ఉండరు, నీలాగా సూట్లు బూట్లు కూడా వేసుకుని ఉండొచ్చు అంటాడు. ఈ సీన్లో ప్రిజంప్షన్స్ ఆర్ సబ్జెక్టివ్ అని చాలా సటిల్గా చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ కూడా మీరు ఒకటి గమనిస్తే శివం ముందు బాలాని ఒక పొగరుపోత అమ్మాయి అనుకుంటాడు, బట్ తనతో పరిచయం అయిన తర్వాత బాలా చాలా మంచి అమ్మాయి అని రిలీజ్ అవుతాడు. ఇప్పుడు నువ్వు ఒకరిని చెడ్డవాడు అనుకున్నట్టే వేరే ఎవరో నిన్ను కూడా చెడ్డవాడు అనుకోవచ్చు, సో మనం అలా ప్రీ కన్సీవ్డ్ నోషన్తో అవతల వాళ్ళని జడ్జ్ చేయడం మంచిది కాదు అని క్లియర్గా చూపిస్తారు ఈ సీక్వెన్స్లో. నెంబర్ 3, గాడ్. ఈ మూవీ మొత్తానికి ది మోస్ట్ క్రూషియల్ థీమ్ గాడ్. అన్బే తను బ్లడ్ డొనేట్ చేసిన పిల్లవాడు చనిపోయాడని తెలిసి ఇలాంటి టైంలోనే దేవుడు అసలు ఉన్నాడా లేదా అని డౌట్ వస్తుంది అంటాడు. దానికి సమాధానంగా శివం ముక్కు మొహం తెలియని ఒక అబ్బాయి కోసం కన్నీళ్ళు కార్చే మనసుంది చూడు, అదే దేవుడు అని అంటాడు. ఈ డైలాగ్తో దైవత్వం అనే కాన్సెప్ట్కి కొత్త డైమెన్షన్ చెప్పారు. బిలీవింగ్ ఇన్ గాడ్ ఈజ్ నాట్ డివినిటీ, లవింగ్ సమ్వన్ ప్యూర్లీ ఈజ్ డివినిటీ అని ఈ మాట ఒక రాయిని కూడా కరిగిస్తుంది. మరి కేవలం మనుషులు అయిన మనం కరగకుండా ఎలా ఉంటాం? ఈ మూవీ లవ్ ఈజ్ గాడ్ అని చెప్పిన ఒక గొప్ప చిత్రంగా ఎప్పటికీ నిలిచిపోతుంది. 2.5 గంటల్లో ఇన్ని థీమ్స్ని కవర్ చేసి రాయడం అనేది చాలా కష్టం, కానీ కమల్ హాసన్ గారు 200% సక్సెస్ అయ్యారు ఈ పనిలో. ఇంత గొప్ప చిత్రాన్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ కమల్ సార్. ఇంతకంటే ఏం చెప్పగలని చెప్పండి. మూవింగ్ ఆన్. నెంబర్ 2, ఆ నలుగురు. ఈ ప్రపంచాన్ని నడిపించేది డబ్బు కాదు, ప్రేమే. 15 ఏళ్ల క్రితం ఆ నలుగురు సినిమాలో రఘురామ్ చెప్పిన మాట. కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు అందులోని క్యారెక్టర్స్కి ఎంతలా కనెక్ట్ అవుతామంటే అరే మనం కూడా రియల్ లైఫ్లో ఇలానే ఉండాలి, ఆర్ ఇలా అసలు ఉండగలమా అని అనిపించే అంతలా కనెక్ట్ అవుతాం. కానీ విచిత్రం ఏంటంటే సినిమా చూసి టీవీ ఆఫ్ చేసిన 10 నిమిషాలకి ఆ వేడి తగ్గిపోతుంది, అలా ఉండాలి అన్న ఆలోచన వెళ్ళిపోతుంది. ఒకవేళ జీవితం మొత్తం తను నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా బతికిన మనిషి ఉంటే అలాంటి ఒక పాత్ర రఘురామ్, అలాంటి ఒక సినిమా ఆ నలుగురు. ఈ సినిమా చూశాక నాకు అర్థమైంది ఒకటే, డబ్బు అనేది ఇవ్వడానికి తీసుకోవడానికి మధ్య ఒక మీడియం మాత్రమే, డబ్బే అన్నీ కాదు అని. సాయం చేయడానికి డబ్బు కావాలి, అప్పు ఇవ్వడానికి డబ్బు కావాలి, దొంగతనానికి డబ్బే. కానీ మనం ఏం చేస్తే డబ్బు వచ్చింది, ఆ డబ్బుతో మనం ఏం చేసాం, ఈ 2 విషయాలు ఒక మనిషి ఎలాంటి వాడో నిర్ణయిస్తాయి అన్న విషయాన్ని రఘురామ్ పాత్ర ద్వారా అద్భుతంగా మనకు తెలియజేశారు డైరెక్టర్. సినిమాలో రఘురామ్ చెప్పే ఆఖరి మాటలు మనం ఇప్పటివరకు విన్న మాటలకి కాంట్రాస్టింగ్గా ఉంటాయి. పుట్టినప్పుడు ఏమి తీసుకురాము, పోయినప్పుడు ఏమి తీసుకుపోము అంటారు కదా, కానీ నేను మాత్రం ఆ నలుగురు పంచిన ప్రేమను తీసుకెళ్తున్నా అని చెప్తాడు రఘురామ్. మనం బ్రతికే కొంతకాలం ఆ నలుగురిని ప్రేమిస్తూ, గౌరవిస్తూ, వీలైతే తోచినంత సాయం చేయాలి అని ఈ ఆ నలుగురు సినిమా మనకు నేర్పిస్తుంది. ఏంటో వీడు సినిమాలో డైలాగులన్నీ చెప్పేస్తున్నాడని మీరు అనుకోకపోతే ఈ సినిమాలో కోట ఓ మాట అంటారు, రఘురామ్ నువ్వు మోసం చేయడం చేతగాని అసమర్థుడివి, మంచిదనాన్ని నమ్ముకున్న పిచ్చోడివి అని. ఈ రోజుల్లో ఎక్కువ మంది నమ్మేది ఇదే. ఈ 2.5 గంటల సినిమా ఒక మనిషిని మార్చేస్తుందని నేను చెప్పను, కానీ మారితే ఎలా ఉంటుందన్న ఒక ఆలోచన మాత్రం పుట్టిస్తుంది. ఓ సినిమా అంత మంచి ఆలోచనకి మించి గొప్పగా ఏమివ్వగలదు చెప్పండి. అందుకే తెలుగు సినిమాల్లో రఘురామ్ పాత్ర, ఆ నలుగురు సినిమా చిరస్మరణీయంగా మిగిలిపోతాయి. నెంబర్ 3, ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ఈ మూవీ పేట్రియార్కీ లాంటి ఒక డేంజరస్ సబ్జెక్ట్ని డీల్ చేస్తుంది. డేంజరస్ అని ఎందుకంటున్నా అంటే ఎన్నో మనం ఒప్పుకోలేని నిజాలు చూపించారు ఈ సినిమాలో. నిమిషా ప్లే చేసిన క్యారెక్టర్ ఒక క్లాసికల్ డాన్సర్, బట్ పెళ్ళయ్యాక వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది. ఫస్ట్లో షీ ఆల్సో కమ్స్ ఫ్రమ్ ఏ సిమిలర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అక్కడ పద్ధతులకు అనుగుణంగా ఉంటారని ట్రై చేస్తుంది, బట్ సూన్ ఇట్ బికమ్స్ ఏ నెవర్ ఎండింగ్ సైకిల్. వాళ్ళ అత్తయ్య కూడా ఇంట్లో ఉండకపోయేసరికి ద స్ట్రెస్ కీప్స్ ఇంక్రీజింగ్. అంటే గొగ్గురుపాట్లు అవడం అంటారు కదా, అలా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇట్స్ ద సేమ్ సిచ్యువేషన్ ఇన్ మెనీ ఇండియన్ హౌస్ హోల్డ్స్. పేట్రియార్కీ అనేది మన బ్లడ్ వెయిన్స్లో ఇంజెక్ట్ అయిపోయింది. ఎంతలా అంటే ఇదే పేట్రియార్కీ అని ఎవరైనా అంటే ఆశ్చర్యపోయేంత. లైక్ చిన్న చిన్న విషయాల్లో వైఫ్ హస్బెండ్ని ఏమండి అనడం, హస్బెండ్ వైఫ్నేమో ఏమే అనడం. ఐ మీన్ వీమెన్ ఈవెన్ డిపెండ్ ఆన్ అవర్ మదర్ ఆర్ వైఫ్ టు బోరో గ్లాస్ ఆఫ్ వాటర్. మనంతట మనం వెళ్ళి నీళ్లు కూడా తెచ్చుకోలేని స్థాయిలో ఉన్నాం. వాట్ ఏ పిటీ. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ పీరియడ్స్. పీరియడ్స్ ఉన్న అమ్మాయిని డిస్క్రైబ్ చేయడంలో ఇంప్యూర్ అనే పదాలు యూజ్ చేస్తారు. అండ్ చిన్నప్పుడు నా మట్టి బుర్రకి ఏం తెలుస్తావులే, ఫస్ట్ హ్యాండ్ విట్నెస్ చేశాను. మా ఇంట్లో, మా రిలేటివ్స్ ఇంట్లో అమ్మాయి పూజ గదిలోకి వెళ్ళకూడదు, బెడ్ మీద పడుకోకూడదు, కింద చాప మీద పడుకోవాలి, సపరేట్గా తినాలి, ఎవరిని ముట్టుకోకూడదు అని. ఎంత క్రూయల్ ఇది. ఐ మీన్ ఐ ఫీల్ అషేమ్ నో. కనీసం ఆ టైంలో నేను క్వశ్చన్ కూడా చేయలేదని. జస్ట్ ఇవే కాదు, ఈ మూవీలో ఇంకొక సీన్లో మగవాళ్ళు కుక్ చేసి కిచెన్ని చిందరవందర చేసి పడేస్తారు. ఆఫ్టర్ ఈటింగ్ వైల్ దర్ ప్లేయింగ్ కార్డ్స్ నిమిషాన్ని కూడా ఇన్వైట్ చేస్తారనమాట, వచ్చి ఆడు అని చెప్పేసి. బట్ షీ రిఫ్యూజెస్ సేయింగ్ దట్ నాకు ఇంకా కిచెన్లో పని ఉందని. దెన్ దోస్ మెన్ లాఫ్ ఆఫ్ అండ్ సేయింగ్ దట్ ఇంకేం పని ఉంది, వంట అంతా మేమే చేసాం కదా అని. దిస్ సీన్ ఈజ్ సో స్పైన్ చిల్లింగ్. అంటే ఒక వండడం మాత్రమే పని అయితే వాట్ అబౌట్ వాషింగ్ అండ్ రీఅరేంజింగ్ ద ఐటమ్స్ యూజ్ విచ్ ఆర్ స్కాటర్డ్ ఆల్ ఓవర్ ద కిచెన్. ఇంకా డిజాస్టర్స్ ఏంటో చెప్పినా మనలో చాలామంది దీన్ని ఒక పనిగానే భావించరు. ఏదో పని అంటే బయటకు వెళ్ళి 4 రాళ్ళు సంపాదించడం అనుకుంటారు తప్ప హోమ్ మేకింగ్ కూడా ఒక జాబ్ లాంటిదే అని మనం అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. క్లైమాక్స్లో నిమిషా క్యారెక్టర్ ఇక చాలు, వీళ్ళు ఇప్పటిదాకా చేసిన చాలు, నేను పడింది చాలు అని చెప్పేసి ఆ ఇంటిని తన హస్బెండ్ వదిలేస్తుంది. మూవీ స్టార్టింగ్లో నిమిషా వాళ్ళ అత్తయ్య తన హస్బెండ్కి చెప్పులు తొడగడం చూస్తాం మనం. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ స్ట్రాంగ్ రెవల్యూషన్ ఆఫ్ నిమిషా టు వాక్ అవే. అంటే ఒకవేళ తను కనుక ఆ డెసిషన్ తీసుకోపోయి ఉంటే తను కూడా అత్తయ్యలనే జీవితాంతం గొడ్డుకి సేవ చేసినట్టు చేస్తూ ఉండాల్సి వచ్చేదేమో. ఇట్స్ హై టైమ్ ఫర్ మెన్ టు రెస్పెక్ట్ అండ్ అప్రిషియేట్ వాట్ హోమ్ మేకర్ డస్ అండ్ స్టార్ట్ ట్రీటింగ్ ఉమెన్ యాజ్ ఈక్వల్స్. నెంబర్ 4, డియర్ జిందగీ. ఈ మూవీలో లీడ్ క్యారెక్టర్ కైరా సఫర్స్ ఫ్రమ్ డిప్రెషన్. తన రిలేషన్లో ఉన్న అతనికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయి ఉండడం, హౌస్ ఓనర్ తను అన్మ్యారీడ్ అవ్వడం వల్ల హౌస్ ఖాళీ చేయమనడంతో తిరిగి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి ఇష్టం లేకపోయినా వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో దీనివల్ల చాలా డిప్రెషన్లకు లోనయ్యి సరిగ్గా నిద్ర కూడా పట్టదు తనకి. అప్పుడు జగ్ అని ఒక థెరపిస్ట్ని మీట్ అవుతుంది. తనకున్న సమస్యలన్నీ అతనితో షేర్ చేసుకుంటుంది అనమాట. తనకున్న సమస్యలు మనలో చాలామందికి కూడా ఉంటాయి. లైక్ హేట్రెడ్స్ టువర్డ్స్ యువర్ పేరెంట్స్ డ్యూ టు వేరియస్ రీజన్స్, బ్రేకప్ ఇష్యూస్ అండ్ ద మేజర్ వన్ సొసైటీ ఏమనుకుంటుందా అనే ఫీలింగ్. ఈ మూవీలో వీటన్నిటి గురించి జగ్ చెప్పే మాటలు గుండెలకు హద్దుకునేలా ఉంటాయి. కైరా యాజ్ అ సినిమాటోగ్రఫర్ ఒక ఫీచర్ ఫిల్మ్ షూట్ చేసే ఛాన్స్ వస్తుంది, బట్ ఆ ఫిల్మ్ ప్రొడ్యూసరే తన రిలేషన్లో ఉన్న అబ్బాయి అవడం వల్ల తన ప్రొఫెషన్ మధ్యలోకి పర్సనల్ ఇష్యూస్ తీసుకురావడం మంచిదా కాదా అని సతమతం అవుతున్నప్పుడు జగ్ తనకు మాట చెప్తాడు. జనాలు ఇంపార్టెంట్ విషయాలను సాధించడానికి ఎప్పుడు కష్టమైన దాన్ని ఎంచుకోవాలనుకుంటారు. అనవసరంగా వాళ్ళని పనిష్ చేసుకుంటూ ఆ కష్టమైన దాన్ని ఫేస్ చేసే ధైర్యం లేకపోయినా దానిలోనే నడుస్తారు, విచ్ ఈస్ నాట్ నెససరీ. కొన్నిసార్లు సులువైన దారి ఎంపిక చేసుకోవడం కూడా మంచిదని చెప్తాడు. ఆ తర్వాత కైరా తను ఎప్పటి నుంచో అనుకుంటున్న షార్ట్ ఫిల్మ్ తీద్దామని నిర్ణయించుకుంటుంది అనమాట. అలాగే మనలో చాలామంది కూడా తమ సెన్సిబిలిటీస్ని పక్కన పెట్టేసి వాళ్ళు ఫేస్ చేయలేని దారిలోనే ప్రయాణిస్తూ ఉంటారు. సో మనం కూడా కొన్నిసార్లు సులువైన దాన్ని ఎంచుకోవడం మంచిది అనే పాయింట్ని ఈ సీన్ చాలా కన్విన్సింగ్గా చెప్తుంది. మనలో చాలామందికి లైక్ కైరా కొన్ని ఆస్పెక్ట్స్లో మన పేరెంట్స్ని క్షమించాం. లైక్ ఈ మూవీలో జగ్ చెప్పినట్టుగా ఒక్కసారి వాళ్ళని పేరెంట్స్ అనే హోదా నుంచి కిందకి దించేసి నార్మల్ పీపుల్గా, అంటే మనలాగే తప్పులు చేసే సామాన్య మనుషుల్లాగా చూస్తే వాళ్ళని అర్థం చేసుకోవడం ఇంకా ఈజీ అవుతుందనే చాలా మంచి థాట్. చివరిగా నా ఫేవరెట్ జగ్ ఫిలాసఫీ గురించి చెప్పేసి ఈ మూవీ గురించి ర్యాపప్ చేసేస్తాను. కైరా ఒకసారి జగ్ని అడుగుతుంది, ఈజ్ దేర్ ఎనీథింగ్ లైక్ ఏ స్పెషల్ రిలేషన్షిప్ ఆర్ సోల్మేట్ అని. దానికి జగ్ చెప్తాడు ఏమని, మనకి చాలా స్పెషల్ రిలేషన్స్ ఉంటాయి. లైక్ ద వన్ హూ వీ షేర్ మ్యూజిక్ టేస్ట్ విత్, ద వన్ హూ వీ గాసిప్ విత్, ద వన్ హూ వీ డిస్కస్ బుక్కిష్ టాపిక్స్ విత్, అలాగే లైఫ్ పార్ట్నర్ రిలేషన్ కూడా. మనం అది అర్థం చేసుకోకుండా అన్నిటి బరువు ఒకరి మీద వేయడం అనేది చాలా తప్పు అని చెప్తాడు. ఇప్పుడు మన సొసైటీలో ఎన్నో బ్రేకప్స్కి రీజన్ కూడా ఇదే, వీ ఎక్స్పెక్ట్ ఎ లాట్ ఫ్రమ్ అవర్ పార్ట్నర్స్. ఎంత అంటే తను ఇంకో జన్మెత్తినా ఫుల్ఫిల్ చేయలేనంత. సో లెట్స్ థింక్ అబౌట్ ఇట్ వన్స్ అని ఈ సీన్ చాలా సాఫ్ట్గా కన్వే చేస్తుంది. ఇవే కాదు, ఈ సినిమాలో ఇంకా చాలా ఉన్నాయి. ఎప్పుడైనా మీరు ఫ్రస్ట్రేషన్ ఆ డౌన్లో ఉన్నప్పుడు ఈ మూవీ మంచి థెరపీలో పనిచేస్తుంది. గివ్ ఇట్ ఎ ట్రై. నెంబర్ 5, పింక్. హిందీలో అగ్రరచయిత అయిన గుల్జార్ ఒకసారి మాట్లాడుతూ సినిమా అనేది మన సమాజానికి ఒక ప్రతిబింబం లాంటిదని అంటారు. పింక్ మూవీ ఈ లైన్ని ఎగ్జాక్ట్గా డిఫైన్ చేస్తుంది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే పింక్ మూవీ మన భారతదేశంలోని మెజారిటీ పీపుల్ ఫ్యూడల్ మైండ్ సెట్ మీద ఒక పవర్ఫుల్ కామెంట్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పింక్ మూవీలో ఆండ్రే క్యారెక్టర్ ఒక నార్త్ ఈస్ట్ అమ్మాయి. ఆండ్రే కోర్టులో మాట్లాడుతూ ఒక మాట అంటుంది ఏమని, నేను ఒక నార్త్ ఈస్ట్ అమ్మాయి అవడం వల్ల ఒక యావరేజ్ ఇండియన్ అమ్మాయి కంటే నన్ను ఎక్స్ట్రా హెరాస్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అని. ఈ లైన్ చిన్నదే కావచ్చు, కానీ దీని అంతరార్థం కొండలైనా కరిగిస్తుంది. నార్త్ ఈస్ట్ వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్ కొంచెం నార్మల్ ఇండియన్స్ కంటే డిఫరెంట్గా ఉండటం వల్ల వాళ్ళని చాలామంది మనలో కలుపుకోకపోవడంతో పాటు వాళ్ళని ఒక అవుట్సైడర్లా, ఐ మీన్ ఒక ఫారినర్లా చూస్తారు. అలాంటి అసహ్యమైన నిజాన్ని మన చంపలు పగిలేలా ఈ సీన్లో చెప్పారు. పింక్లో మాట్లాడిన మరొక ముఖ్యమైన అంశం కన్సెంట్. కన్సెంట్ ఈజ్ బైనరీ, యూ ప్రొసీడ్ ఓన్లీ విత్ ఎ వన్, అదర్వైజ్ నాట్. పింక్ మూవీలో చాలా సబ్‌ప్లాట్స్ ఉన్నప్పటికీ మెయిన్గా హైలైట్ చేసిన టాపిక్ కన్సెంట్. క్లైమాక్స్లో అమితాబ్ గారు చెప్పే డైలాగ్కి ఎవరి బుర్రైనా వెలగాల్సిందే, ఎవరి గుండైనా కరగాల్సిందే. ఒక్కసారి ఆ డైలాగ్ని మళ్ళీ గుర్తు చేసుకుందాం. నో అనేది కేవలం పదం కాదు, ఇది పూర్తి వాక్యం. దీనికి మరింత వివరణ అవసరం లేదు. నో అంటే వద్దు అని అర్థం. ఆ అమ్మాయిలు నో అన్నారు, ఈ కుర్రాళ్ళు నో అంటే వద్దు అని గ్రహించాలి. అది చెప్పేది మీ ఫ్రెండ్ అయినా, గర్ల్ ఫ్రెండ్ అయినా, సెక్స్ వర్కర్ అయినా, లేదా మీరు కట్టుకున్న భార్య అయినా సరే, నో అంటే వద్దు అని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా పింక్ సినిమా కన్సెంట్ ఎంత ముఖ్యమో మనకు తెలియజేస్తుంది. సో So that's the video, guys. If you like this video, please subscribe to ThiView and click the bell icon for more updates. Signing off, Team ThiView.